హలో అండి, వెల్కమ్ టు పద్మ కుకింగ్ ఛానల్. సో ఇది బ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి ముందు రోజు అన్నమాట. సో మేము బీచ్పల్లికి వెళ్దాము స్నానానికి అని చెప్పి మేము ప్రిపేర్ అవుతున్నాము. సో ఇంకా ఇది నైట్ ముందు రోజు, నైట్ 12 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు, మా చిన్నత్త గారు వచ్చారు, ఇంకా మేమందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట ఫ్యామిలీస్ తోటి. సో ఇంకా రెడీ అయిపోయాం, 12 అవుతుంది అంటే అక్కడ రీచ్ అయ్యేసరికి 3-4 అవుతుందట. ఇంకా వెళ్ళగానే ఇంకా స్నానాలు చేసుకొని ఇంకా తెల్లారిపోతుంది కదా 5 లోపు దీపాలు అది పెట్టుకోవాలని ఇంకా మా ప్లానింగ్. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి అక్కడికి వచ్చాం బీచ్పల్లి దగ్గరికి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయిందనమాట. ఇంకా స్నానానికని బయలుదేరాం. చాలా చీకటిగా ఉంది అక్కడ, పెద్ద లైటింగ్ కూడా ఏం లేదు, కానీ అప్పటికే చాలామంది స్నానాలకి ఇంకా వచ్చేసారనమాట. మేము వెళ్ళిన కొంచెం సేపటికి ఇంకా చాలామంది వెళ్తున్నారు స్నానానికి, ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి కదా. అందుకని నేనైతే కొంచెం బాధలో ఉన్నా, ఎందుకంటే మొత్తం పూజ సామాన్ అంతా ఒక బ్యాగ్లో పెట్టాను. అన్ని దీపాలు, నెయ్యి, అన్ని ఇంకా పూలు పళ్ళు ఇంకా అన్నీ అనమాట, ప్రతి ఒక్క ఐటము. అసలైంది ఆ బ్యాగ్ మర్చిపోయాను అనమాట నేను. చో అసలు ఎంత డిసప్పాయింట్లో ఉన్నానంటే, అసలు ఎందుకు వచ్చాను నేను స్నానానికేనా అన్న ఫీలింగ్లో ఉన్నా అనమాట. కానీ దేవుడి దేవుళ్ళు అక్కడ అన్నీ దొరికాయనమాట. అంటే అన్నీ నది ఒడ్డున అన్నీ అమ్ముతారు కదా ఇవాళ రేపు. సో ఇంకా అక్కడ తీసుకొని ఇంకా దీపాలు వెలిగించుకున్నా. సో అది జరిగిందనమాట. అయితే ఇంకా మేమందరం స్నానానికి వెళ్తున్నాం. చాలా అంటే లైట్స్ ఉన్నాయి అక్కడక్కడ, కానీ ఇంకా కెమెరాలో అంత క్లియర్గా రావట్లేదన్నమాట. ఇంకా మెట్ల దగ్గర అక్కడైతే చాలా చీకటిగా ఉంది కింద స్టెప్స్ దగ్గర. ఇంకా మేమందరం స్నానానికి వెళ్ళిపోతున్నాం. అయితే ఎవ్రీ ఇయర్ పౌర్ణమికి ఎక్కడైనా స్నానానికి వెళ్తాం, నది స్నానానికి. ఇంకా లాస్ట్ ఇయర్ కోవిడ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. సో ఈసారి మాత్రం బీచ్పల్లికి వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. అంటే పక్కనే జోగులాంబ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వచ్చాం కానీ ఇక్కడికి రాలేదన్నమాట. సో ఇంకా తెల్లారి వస్తుంది, ఇంకా 5 అయింది. ఇంకా అప్పటికే మా స్నానాలు అయిపోయినాయి. 4:30 వరకల్లా ఇంకా మేము దీపాలన్నీ వెలిగించేసుకున్నాము. సో ఈ దీపాలు పెట్టడం కూడా, దీని వెనుక కూడా ఒక మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారనంటే, అవనీయతోటే మామూలుగా దేవాలయాల్లో కానీ ఎక్కడ కానీ దీపాలు పెట్టాలంటారు. ఎందుకంటే ఆ దీపాల నుంచి వచ్చే ఆ పొగ ఏదైతే ఉంటుందో అది మన దృష్టి దోషాలన్నీ తీసేస్తుందంట. అయితే కొంతమంది ఆవు నెయ్యి నూనె అన్నీ కలిపి కూడా పెట్టేస్తుంటారు, అలా ఎప్పటికీ పెట్టొద్దంట. దానివల్ల లేని ఇంకా కొత్త అంటే ఇంకా ఐ సైడ్స్ ఇలాంటివి ఏమన్నా రావచ్చట. కాబట్టి పెడితే మొత్తంగా ఆవు నెయ్యితోటి, లేదంటే ఇంకా నువ్వుల నూనె, కొంతమంది కొబ్బరి నూనె రకరకాలుగా పెట్టుకుంటారు కదా, అలా ఏదైనా ఒకటే పెట్టాలి. కానీ అది ఇది మిక్స్ చేసి మాత్రం దీపాలు పెట్టొద్దు అని నాకు ఒక 5-6 ఏళ్ళ కిందట ఒక గుడిలో పంతులు గారు చెప్పారనమాట. అంటే ఆవు నెయ్యితో పెట్టడం వల్ల దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దృష్టి దోషాలన్నీ పోగొట్టడానికని ఆయన చెప్పారనమాట. సో నేను కూడా అదే బిలీవ్ చేస్తాను. ఇంకా కొంతమంది అభిషేకానికి కూడా ఆవు పాలు వాడరు. సో ఇంకా అభిషేకానికి కూడా చాలామంది గేదె పాలే వాడేస్తుంటారు, అంటే తెలియక చేస్తారు చాలామంది, తెలిసి ఎవరు చేయరు. అయితే ఆవు పాలే అభిషేకానికి కూడా ఎప్పుడైనా ఉపయోగించాలని అక్కడే పంతులు గారు చెప్పారనమాట. అయితే మనం చేసే ప్రసాదంలో, అంటే దేవుడికి చేసే ప్రసాదంలో కూడా ఎప్పుడైనా ఆవు నెయ్యి ఉపయోగించాలన్నమాట. అసలు గేదె నెయ్యి అస్సలే పనికిరాదనమాట. అభిషేకాలకు కానీ నైవేద్యాలకు కానీ కంపల్సరీ ఆవు నెయ్యినే ఉపయోగించాలట. సో నేనైతే ఇంకా అప్పుడు పంతులు చెప్పినప్పటి నుంచి ఇంకా మొత్తం ఆవు నెయ్యితోటే ఇంకా ప్రసాదం చేసిన దీపం పెట్టిన గుళ్ళో కంపల్సరీ ఇంకా ఆవు నెయ్యి వాడతాను. సో ఇదంతా బీచ్పల్లి ఒడ్డు దగ్గర ఉన్న కోదండరామస్వామి టెంపుల్ అనమాట. ఇంకా అందరం స్నానాలు చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఆ గుళ్ళో అన్ని దీపాలు పెట్టేశాము.
ఇంకా ఇది వచ్చేసి జోగిలాంబ టెంపుల్. అయితే లోపల అక్కడ అంతా వీడియోస్ తీయలేదు అనమాట, ఎవరు తీయనియట్లేదు. ఇక్కడ కొంచెం సో ఇంకా ఇదంతా అక్కడ అనమాట జోగులాంబ టెంపుల్ దగ్గర. సో ఇంకా అక్కడ కూడా దర్శనం అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా అప్పటికి టైం 11 అయిపోయింది. ఇంకా గుళ్ళో అంటే నాకు బయటకు వచ్చేటప్పుడు ఇంకా అందరం అక్కడ వెయిట్ చేస్తుంటే ఒక ఆవిడ ఎవరో ఒక ఆవిడ వచ్చి ఇంకా బొట్టు పెట్టి నాకు చీర బ్లౌజ్ అన్నీ సెట్ పెట్టారనమాట. అందులో చీర బ్లౌజ్ గాజులు అన్నీ ఇంకా మొత్తం సెట్ మెట్టెలు అన్నీ పెట్టి పెట్టింది, బొట్టు పెట్టి చేతిలో పెట్టింది. ఇంకా ఆమె అలా ఇవ్వగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇంకా పూజ సామాన్ మర్చిపోయానని అదే బెంగలో ఉన్నాను. సో ఆవిడ అలా నాకు పెట్టగానే నిజంగా ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా తర్వాత అక్కడ పొలంలో కొన్ని ఆకుకూరలు అవి తెంపుకొని వచ్చాము. వచ్చి మేము ఒక చోట ఒక షెల్టర్ అంటే టెంపుల్ అనమాట అది. ఇంకా అక్కడ ట్యాప్స్ అవన్నీ ఉన్నాయి ఫెసిలిటీ. ఇంకా అక్కడ వంట చేసుకొని ఇంకా బోన్ చేసుకొని వెళ్ళాము. మేము బయలుదేరేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. వంట చేసుకొని ఇంకా తిని బయలుదేరేసరికి 4 అయింది. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.